Hi friends, welcome back to Umna Starter. Today's topic is Ramanayanigar. Panaganti Ramanayanigar, Virini, Panagal Rajavaran Kuda Antaru, Viru, Chittur Jilla, Sri Kalahastrilo Janmincharu, Viru July 11th, 1921 Nundi, December 3rd, 1926 Varaku, Justice Party Adhyakshudiganu, Mariyu, మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వీరి విద్యాభ్యాసం అంతా మద్రాస్లో జరిగింది. వీరు డిగ్రీని సాంస్క్రిట్లో కంప్లీట్ చేశారు. వీరు రాజకీయాల్లోకి రాకముందే లా, ఫిలాసఫీ మరియు ద్రావిడన్ లాంగ్వేజెస్లో ఎంఏ కూడా చేశారు. వీరు 1925 నుండి 1928 వరకు జస్టిస్ పార్టీ ఫౌండర్గాను మరియు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మొదటిసారి జస్టిస్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసినప్పుడు ఏ సుబ్బరాయలు రెడ్డియార్ నేతృత్వంలో December 17, 1920 నుండి 1921 జూలై 11 వరకు స్థానిక స్వపరిపాలన మంత్రిగా కూడా పనిచేశారు. వీరు మద్రాస్ ప్రెసిడెన్సీకి చీఫ్ మినిస్టర్గా July 11, 1921 నుండి December 3, 1926 వరకు పనిచేశారు. వీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంస్కరణలు చేశారు. మద్రాస్లోని త్యాగరాయనగర్ వీరి పరిపాలనలో బాగా అభివృద్ధి చెందింది. 1926లో ముఖ్యమంత్రిగా రిజైన్ చేశారు. దీనికి కారణం 1926లో జస్టిస్ పార్టీ మెజార్టీని తెచ్చుకోవడంలో ఫెయిల్ అవ్వటం. వీరు 1926లో రిజైన్ చేసినప్పటికీ 1928 వరకు జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా మరణించే వరకు కూడా సేవలందించారు. వీరు 1928 డిసెంబర్ 16 మరణించారు. రాజావారి బాల్యం గురించి చూసినట్లయితే వీరు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్త్రిలో ఒక జమీందారుల కుటుంబంలో జన్మించారు. తెలుగుదేశంలో మొట్టమొదటిగా సెటిల్ అయిన క్షత్రియులుగా చెప్పుకునే బెలమ వర్గానికి చెందినవారు. వీరి విద్యాభ్యాసం అంతా సిపి రామస్వామి అయ్యర్ గారి మామగారైన కలుమూరు సుందర శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. 1886లో ట్రిప్లికెంట్ హై స్కూల్లో విద్యను అభ్యసించారు. 1893లో ది ప్రెసిడెన్సీ కాలేజ్లో అడ్వాన్స్ కెమిస్ట్రీ ఆప్షనల్గా తీసుకుని డిగ్రీని కంప్లీట్ చేశారు. అలాగే 1899లో బిఎల్ మరియు ఎంఏ కూడా చేశారు. 1919లో ప్రెసిడెన్సీ కాలేజ్లో ఫెల్లోగా నియమించబడ్డారు. ఇంకా వీరి రాజకీయ జీవితం గురించి చూస్తే నార్త్ ఆర్కిడ్ బోర్డ్ సభ్యుడిగా ఎంపిక కావడంతో రాజావారి ప్రజాసేవ జీవితం ప్రారంభమైంది. 1912లో రాజావారు ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. అదేవిధంగా దక్షిణ భారతదేశం భూస్వాములు మరియు జమీందారులకు ప్రాతినిధ్యం వహించారు. 1915 వరకు శాసనసభ్యుడిగా పనిచేశారు. ఈ కాలంలోనే రామనాయనింగర్ వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ప్రశంసలను పొందారు. 1918లో రాజావారికి దివాన్ బహదూర్ బిరుదు లభించింది. అదే సంవత్సరం వారిని ఇంపీరియల్ వార్ కౌన్సిల్ సభ్యునిగా ఎంపిక చేశారు. తిరిగి మద్రాసులో జస్టిస్ పార్టీ ఏర్పాటుతో బ్రాహ్మణేతర ఉద్యమం ఊపందుకుంది. రామనాయనింగర్ అందులో చేరారు. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణేతరుల పరిస్థితులపై పార్లమెంటరీ కమిటీ ముందు పదవీ విరమణ చేయడానికి రాజావారిని ఇంగ్లాండ్కు పంపారు. పానగల్ వారి పరిపాలన కొన్ని సుదూర సంస్కరణలకు ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకురాబడ్డాయి. దేవాలయాలు మరియు మఠాల పరిపాలన కొత్తగా ఏర్పడిన హిందూ మత ఎండోమెంట్స్ బోర్డు పరిధిలోకి వచ్చింది. ఒక స్కూల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ ఏర్పాటు చేయబడింది. కిల్పాక్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆ క్యాంపస్లోనే ఉంది. రామనాయనింగర్ 1928 డిసెంబర్ 16 ఇన్ఫ్లుయెంజాతో మరణించారు. వారి మరణం తర్వాత వార్తాపత్రికలు వారిపై ప్రశంసలు కురిపించాయి. రాజావారి రాజకీయ ప్రత్యర్థి అయిన ఎస్ శ్రీనివాస్ అయ్యంగార్ రాజావారి గురించి ఇలా అన్నారు. రాజా సాహెబ్ తన నాయకత్వ వ్యూహం మరియు ఉన్నత దౌత్యానికి బహుమతులుగా కలిగి ఉన్నారు. వారు తన పార్టీని గొప్ప విజయంతో నడిపించడమే కాక బ్యూరోగ్రసీతో మరింత గొప్ప నైపుణ్యం కలిగి ధైర్యంతో పోరాడారు. పానగల్ రాజా మరణంతో జస్టిస్ పార్టీ క్షీణించడం ప్రారంభమైంది. పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవటమే దాని క్షీణతకు ప్రధాన కారణమని చరిత్రకారులు పేర్కొన్నారు. పైన కనిపిస్తున్న బిల్డింగ్ పేరు పానగల్ మాలిగై లేదా పానగల్ భవనం. గతంలో చెంగల్పట్ కలెక్టరేట్, ప్రస్తుతం
జిల్లా రెవెన్యూ కార్యాలయంగా దీన్ని వాడుతున్నారు. దీన్ని పానగల్ రాజావారి జ్ఞాపకార్థంగా ఆ పేరు పెట్టడం అయింది. అదేవిధంగా రాజావారి విగ్రహం టీనగర్లోని పార్కులో ఉంటుంది.